నమస్కారం. లీడర్ మీడియా తెలుగు న్యూస్ కి స్వాగతం. దుద్దకుంటి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో లీడర్ మీడియా ప్రతినిధి గోవింద భార్గవ్ ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా టీడీపీ మాజీ ఎంపీపీ అయినటువంటి తిమ్మప్ప గారితో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను గోవింద్ భార్గవ్. ఈరోజు మనం దుద్దేకుంట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ అయితే ఉన్నాం. మరి ఇక్కడ టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి తిమ్మప్ప దగ్గర మనం ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ దుద్దేకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి తిమ్మప్పని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నా నమస్తే, చెప్పండి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీ దుద్దేకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఏదో బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసి, అది అమ్మఒడికి ఇమ్మఒడి అని చెప్పేసి, దాని అంతా అందరికీ ఇస్తానని చెప్పి ఎన్నికల గత ఎన్నికల హామీలో ఇచ్చి హామీ తప్పి ఇంట్లో కేవలం ఒక్కరికే ఇవ్వడం జరిగింది. ఇక రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. అభివృద్ధి అనేది శూన్యం. ఈ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఇక్కడ ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి మొదటగా ఎటువంటి సమస్య మీద మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు? ఇక్కడ మా దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మెయిన్ వాటరు, డోర్ టు డోర్ వాటరు, అది సమస్య ఉంది, తీరలేదు. అది జగన్మోహన్ రెడ్డి శ్మశాన వాటికి స్థలం లేదు. ఒక రోజు పూర్తి వస్తే మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఇంక అదే ప్లేస్లోనే ఇంకో పెట్టే పరిస్థితికి వచ్చింది. మా ఊళ్ళో ఎక్కడ సెంటర్ స్థలం ఖాళీ లేదు శ్మశానానికి. స్కూల్ కాంపౌండ్, ఈ స్కూల్ అయితే మెయిన్ రోడ్ ఉంది, ఆ పక్క వెనుక గుంతుంది బావి. కాంపౌండ్ అడిగినాం మా ఎమ్మెల్యే గారిని. దాన్ని బట్టి మిగతావి రోడ్లు, సీసీ రోడ్లు, ఇవి మాకు ముఖ్యమైన, మాకు మా విలేజ్ కావాల్సింది. తీసుకెళ్లారా మీ ఎమ్మెల్యే దృష్టికి? తీసుకెళ్లారా ఎలక్షన్? మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఆయన దగ్గరే వాయిస్ ప్రజల్లో పెట్టించినాం. ఖచ్చితంగా నేను కాంపౌండ్ శ్మశాన వాటిక అవి రెండు మీ ఊరికి పెద్ద సమస్యలు ఉన్నాయి, నేను తీరుస్తానని కూడా హామీ ఇచ్చినాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటరీ వ్యవస్థ వల్ల ఒక రకంగా వైసీపీ పార్టీకి ఒప్పుకూరడానికి కూడా అదొక ప్రధానమైన కారణం. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు. మరి ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా వాలంటరీ పనితనం మీరు ఇప్పుడు చూసింటారు గ్రామాల్లో, మరి వాలంటరీ అవసరం అంటారా? వాలంటీర్ అవసరమేను, కాకపోతే సచివాలయము ఎక్కువ ఉంది కాబట్టి, మెంబర్స్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు పని లేదు కాబట్టి ఆ గ్రామ వాలంటీర్లు చేసేది సచివాలయం వల్ల చేయగలరు. లేదా బడ్జెట్లు ఇంకా ఏమైనా తీసుకొచ్చి ఎక్కువ పని పెట్టగలిగితే గవర్నమెంట్ వాళ్ళకు కూడా పని ఉంటుంది. వాలంటీర్లు కూడా వాలంటీర్లు చేసేది ముఖ్యమైన పని ఏముందంటే డోర్ టు డోరు పెన్షన్ పంచాయకు మాత్రమే వైసీపీ గవర్నమెంట్ వాడుకుంది, మిగతా పని ఏంది పెట్టలే. ఇప్పటికైతే వాలంటీర్ వ్యవస్థ అనవసరం. వ్యక్తిగతంగా అయితే అనవసరం. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గత మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షి, వాళ్ళ సతీమణి కావచ్చు, చాలా అసభ్యకరమైన మాటలతో మాట్లాడిన విధానం మనం చూసాం. కొడాలి నాని కావచ్చు, వాళ్ళపైన వంశీ కావచ్చు, రోజా కావచ్చు, టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా? గ్రామస్థాయి లీడర్గా నేను చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేక వాళ్ళ కింద లీడర్లు అయితేనేమి ఇది ఇట్లే కొనసాగితే మనకు భయపడి జనం అంతా మన కంట్రోల్లో ఉంటారు అనే ఆలోచన చేసి ఈ వాళ్ళ జనాలను కంట్రోల్ చేయకుండా, ఇప్పుడు నేను లీడర్గా ఉన్నాను, నా కింద వాళ్ళు మాట్లాడితే నాదే కదా తప్పు, అది చూసుకోవాల్సిన బాధ్యత కూడా లీడర్ కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయినాడు. మాట్లాడేవన్నీ ఏ రోజైతే కంట్రోల్ చేసి ఉంటే ఆ రోజు, ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అది మా ఉద్దేశం. తప్పు అది, అది ఒక రాజకీయ నాయకుడిగా వల్గర్గా మాట్లాడడం అనేది ఏ రోజుకైనా అతనికే చేయడం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ ప్యాలెస్ కావచ్చు, జిల్లాల వారిగా వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు, వీటి గురించి ఏం మాట్లాడారు? రుచికొండ అనేది ఆయన సొంత ప్యాలెస్గా కట్టుకున్నాడు, అది ఓపెన్గా ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు రుచికొండ అని గవర్నమెంట్కి వాడుకోండి అని మీరు అంటున్నాడు. ఆయన సొంత ఇప్పుడు బెంగళూరులోనో హైదరాబాద్లో కదా కట్టుకున్నట్టు కట్టుకోలేదు, ఆయన కోరిక అది. గవర్నమెంట్లో ప్రజల సొమ్ముతో ఒక సొంత కోరికలు తీసుకునే కాదు కదా నాయకత్వం చేసేది, ప్రజల కోరికలు తీర్చేదానికి నాయకత్వం చేసుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఏపీలో, మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, ఈ 5 ఏళ్ల పాలనలో ఈయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కూడా కాకపోతే ఈ రేపే కాకపోవచ్చు, గత ఒక 6 నెలల్లో సంవత్సరం వరకు టైం తీసుకుంటే ఖచ్చితంగా
ఆయన సూపర్ సిక్స్ ఇచ్చిన హామీలు అయితేనేవి యువకును కూడా చేయగల శక్తి సత్తా చంద్రబాబునాయుడులో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఓకే, జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు మరి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడతారు? ఆయన కూడా ఒక ఉన్నతమైన వ్యక్తే, ఆయన విలువలతో కూడిన వ్యక్తి, ఆయన నుంచి కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఒక కారణం కూడా ఆయన కూడా ఒక కారణమే. ఇది కలిసినారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించగలిగారు. ఇప్పుడు ఆయనే లేకపోతే ఓటు చీల్చేదానికి అవకాశం ఇద్దాడు, కానీ గెలుపుకైతే పవన్ కళ్యాణ్ కారణం కాడు. సొంతంగా ఆయన గెలవడం లేదు, మమ్మల్ని గెలవడం లేదు టీడీపీని వస్తాం కానీ ఇది కలిసి కలవడం వలన ప్లస్. ఓకే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది, మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యేని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం కూడా జరిగింది. ఇక్కడ ఈ గత 5 ఏళ్ల పాలనలో ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారో ఇక్కడ, మరి అవన్నీ ఇప్పుడు ఇక్కడ మీ సమస్యలు కావచ్చు నెరవేర్చుకుంటారనే బాధ్యత మీ ఎమ్మెల్యే గారు మీకు న్యాయం చేస్తారనే భరోసా మీకుందా? ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు మాట చెప్పినారంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, చేసి తీరుతాడు ఎప్పటికైనా, మాకు నమ్మకం. ఇంతకుముందు ఎందుకు చేశాడు? ఓకే, మరి ఇది దుద్దేకుంట గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి తిప్పన్న గారితో, తిమ్మప్ప గారితో గ్రౌండ్ రిపోర్టింగ్, కెమెరామెన్ లాలుతో నేను మీ గోవింద్ భార్గవ్, ఓటు స్టూడియో.